హాయ్ యుస్ వెల్కమ్ టు తెలుగు న్యూస్ టీవీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక ఆర్టిస్ట్ సో త్వరలోనే తెల్లారితే గురువారం ఈ మూవీలో కూడా తన నటనతో అందరినీ అబ్రపరిచే విధంగా యాక్ట్ చేశారు సో ఒక మంచి రోల్ చేశారు సో ఆయనతో ముఖాముఖి హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ అండి నేను చాలా బాగున్నాను మా వైజాగ్ ఎలా ఉంది వైజాగ్ ఏం అద్భుతంగా ఉంది చాలాసార్లు వచ్చాను నేను వైజాగ్కి ఆర్కే బీచ్ అంటే చాలా చాలా ఇష్టం ఇంకా చాలా ఉన్నాయి రిషికొండ ఇవన్నీ షూటింగ్స్ వచ్చాను నేను రెండు మూడు సార్లు కిరాక్ పార్టీ ఇదంతా కాకినాడ సైడ్ చేశాను అని అనరంగం కూడా కొద్దిగా ఇక్కడ పోర్ట్ ఏరియా దగ్గర కొన్ని చేసామండి అదే అండి సో ఇప్పుడు ఈ మూవీలో మీ రోల్ ఏంటి ఈ మూవీలో నేను సింహాబ్రోకి ఫ్రెండ్గా చేస్తున్నాను అంటే ఎలా ఉంటుందంటే సింహాబ్రోకి ఇద్దరు టూ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు నేను ఎంతసేపు అమ్మాయిలు వేస్టు అని చెప్పి ఇట్లా అమ్మాయిలు వేస్ట్ అసలు మన వద్దు అమ్మాయిల గురించి అని చెప్పి ఒక పాట కూడా ఉంటుంది మా మధ్యలో అది మనసుకి హానికరం అబ్బాయి అని చెప్పి అమ్మాయి అని చెప్పి సారీ కరెక్ట్గా చెప్పారు కదా తడబాట్లో అయినా మనసుకి హానికరం అబ్బాయి ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను తడబడ్డాల్సి వచ్చింది ఒకరోగా అదే కాలవైరవ్ కాబట్టి మ్యూజిక్ బ్రో బ్రో రాశాడు కాబట్టి నీట్గా అదే అదే అండి అంటే వైజాగ్లో ఏ లొకేషన్స్లో షూటింగ్ వైజాగ్లో ఏం లొకేషన్స్ అవ్వలేదండి మొత్తం హైదరాబాద్లోనే జరిగింది షూటింగ్ అంత కంప్లీట్లీ అండ్ ఎక్కువ నైట్స్ చేయాల్సి వచ్చింది నైట్ జరిగే స్టోరీ ఇది ఒక మార్నింగ్ పెళ్లి ముహూర్తం ఒకటి ఫిక్స్ చేస్తారు కదా రిసెప్షన్ తర్వాత ఇప్పుడు ఈవినింగ్ రిసెప్షన్ నైన్ ఓ క్లాక్ పెట్టిన తర్వాత మార్నింగ్ ముహూర్తం తెల్లవారితే గురువారం తొమ్మిదిన్నర నాలుగున్నరకి ముహూర్తం అనే ఉంటుంది అక్కడ ఈ ఈ నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి పొద్దున ఫోర్ థర్టీ వరకు ఏం జరిగింది ఇతను పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయిని లేదా ఇంకొక అమ్మాయి వల్ల ఏం జరిగింది అనేది అంతే సినిమా కాన్సెప్ట్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఏంటి అంటే ప్రమోషన్స్ ఇంత డిఫరెంట్గా చేయడానికి కారణం ఏంటి అండ్ ప్రమోషన్స్ ఇంత డిఫరెంట్గా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారండి ఈ మూవీకి వరాహి ప్రొడక్షన్ హౌస్ హాయికోర్పాటి గారు కానీ మొన్నే రిలీజ్ అయిన కలర్ ఫోటో ప్రొడ్యూసర్ బెన్ని ముప్పినేని లోకే ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు ఇద్దరు టైఅప్ అయి చేస్తున్నారు సో అలానే సినిమా బ్రోక్ కూడా మంచి ఉంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొ మత్తు వదల్లాలో అతనికి చాలా మంచి పేరు వచ్చింది సో జనాల్లో కూడా ఎక్కువ వెళ్ళారు అండ్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి అండ్ ఫ్యామిలీస్కి సంబంధించిన అట్లా ప్రమోషన్ చేస్తున్నాం అంటే ఓకే అసలు మీకు ఈ రోల్ ఎలా వచ్చింది అంటే ఈ మూవీలో ఛాన్స్ అనేది ఎలా వచ్చింది ఈ మూవీలో ఛాన్స్ అండి ఈ మూవీలో ఛాన్స్ అంటే ఇంకా ఆడిషన్ ఒకటి జరిగింది మణికాన్ బ్రో పిలిచాడు సో దానికి ఆడిషన్కి వెళ్ళాను సో నా స్లాంగ్ కొద్దిగా అది వాళ్ళకి అడ్వాంటే నచ్చింది అది యాక్చువల్గా ఆయన ఫ్రమ్ రాయల సినిమా సో అందుకని చెప్పి సో సో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో నేను ఈ సినిమాలో ఊరి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేస్తా అంటాను సో సినిమా బ్రోకి నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా రిలేషన్షిప్ ఉండడం వాళ్ళ కథలో బయట కాదు సో నేను వాళ్ళతో ఉంటా అంటాను అండ్ నాది ఆర్టిస్ట్గా నేను ట్రై చేసుకుంటాను నా ట్రైల్ అండ్ ఎర్రర్స్ కామెడీస్ అట్లా అట్లా ఉంటాను ఓకేనండి ఇక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఏంటి మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ మా ఫాదర్ కాంట్రాక్టర్ అండి తిరుపతి అండి నేను పుట్టి పెరిగిందంతా హౌస్ వైఫ్ సో అక్క వాళ్ళందరూ అక్క వాళ్ళంతా యూఎస్లో ఉంటారు నేను ఒక్కడనే ఇక్కడ ఇంట్రెస్ట్ సినిమాలు అంతే అంతే మీరు ఈ ఫీల్డ్లోకి వస్తాను అంటే మీ ఫాదర్ రియాక్షన్స్ ఏంటి మా ఫాదర్ రియాక్షన్స్ ఎప్పుడు వాళ్ళు ఏమనలేదండి నచ్చింది చేయంటారు అంటే నాకు కూడా ఏంటంటే కొద్దిగా నాకు ఇష్టం అంతే ఇది కొద్దిగా పీజ్ ఉంటుంది నాకు ఇష్టపడిన వర్క్ చేస్తే హ్యాపీగా నైట్ నిద్రపోవచ్చు కదా సో అలానే నాకు ఇష్టం వచ్చింది చేస్తున్నాను అంతే అంటే ఈ మూవీ ద్వారా ప్రేక్షకులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకటి ఏంటంటే ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి కంప్లీట్లీ ఇప్పుడు వచ్చే కథల్లో కాకుండా ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో ఏంటంటే ఏది చూసినా అమ్మాయిల గురించి కానీ అందరి గురించి మంచిగానే ఉంటుంది ఇంట్లో ఎక్కడ ఏదైనా సెన్సార్ సర్టిఫికెట్ కూడా యూబై ఇచ్చారు సో చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుంది అంతే ఓకేనండి మీరు ఆర్టిస్ట్గా ఇంకా మంచి మంచి మూవీస్లో చేసి ప్రేక్షకుల నుంచి ఒక మంచి ఆదరణ పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మా తెలుగు న్యూస్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా మార్చ్ ట్వంటీ సెవెంత్ రేపే అండి తెల్లవారితే గురువారం డెఫినెట్లీ చూడండి మన వైజాగ్లో కూడా ఉన్నాయి థియేటర్స్ ఈరోజు ఈవినింగ్ యాక్చువల్గా సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఫైవ్ థర్టీ నుంచి ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది సో దానికి కాలభైరవ గారు వచ్చారు మ్యూజిక్ డైరెక్టరు సో మీరు అందరూ కూడా తప్పకుండా అక్కడ రావాలని కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు లైవ్ వేస్తే ఓకే రేపే రిలీజ్ మరి ఈ మూవీని చూసి ఖచ్చితంగా ఆదరించాలి అందరూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి అందరూ ఖచ్చితంగా చూడాలండి సో వీళ్ళ టీవీని కూడా మనం ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అండి నేను శ్రీ సింహ మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హాయ్ నేను చిత్రా శుక్ల అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నా పేరు మౌర్య సిద్దవరం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ నేను మిషా నారంగ్ యు వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్